నేను మాట్లాడకపోవటమే బెటర్. డెఫినెట్ గా రాము గారు మాట్లాడితే చాలా బాగుంటుంది. నేను చాలా మాట్లాడాను ట్రైలర్. రాము గారు మీరేమనుకుంటున్నారు, జేడీ గారు మాట్లాడాలనుకుంటున్నారో? నేను రాము గారే మాట్లాడుతున్నాను, నేను ఆయన నుంచి తెలుసుకోవాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. నువ్వు అనుకుంది చెప్పే అంటూ ఉంటారు ఆయన. బట్ అంటే అందరం మేము రాము గారి గురించే చెప్తున్నాం ఏంటి అని మీకు అనిపించవచ్చు. మీ అందరం ఇక్కడ నుంచోడానికి ఏకైక కారణం రాము గారు. అది ఆయనకి అంటే ఇవన్నీ నచ్చవు ఆయనకి, బట్ ఆయన కూడా చెప్పాలి తప్పదు. అండ్ నాకు నిందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు నాగేశ్వరరావు గారు ముందర వచ్చారు ఉత్తేజ్ అఫ్ కోర్స్ నన్ను ఇండస్ట్రీకి రాము గారు పరిచయం చేశాడు. బట్ నేను ఒక్కడనే వర్జన్ ఇప్పుడు కాదు, రాము గారిని కలిసినప్పుడు నా ఉద్దేశం నేను నన్ను నాకు ఏబీసీడీల దగ్గర నుంచి ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో నేను ఇంతకన్నా ఎక్కువ చెప్తే ఇంకో 2 అవర్స్ చెప్పాల్సి వస్తుంది, కాబట్టి గారికి చాలు అని మంజు కూడా డిసైడ్ అయింది. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, శివ సినిమాలో శివ కంటే ముందే వచ్చాడు మా దగ్గరికి జడి. నీకు ఇప్పుడు చాలా చాలా యంగ్గా ఉన్నావు, కొంచెం కవలాసం లాగా ఉన్నావు, తర్వాత రా మాట్లాడదామంటే శివ సినిమాలో అలా కాస్టింగ్లు అయ్యాడు. అయిన తర్వాత శివ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు రాము టాపిక్ వస్తే ఒక అరగంట సేపు ఆపకుండా పొగుడుతూ ఉంటాడు. ఒక దశలో నేను చెప్పేవాడిని, చూడు చక్రి, రాము అంటే మా అందరికి ఇష్టమే, కానీ నువ్వు ఇలా పొగడడం వలన రాము అంటే మాకు కోపమో లేకపోతే ఇంకోటో ఏర్పడేటట్టుంది అంట. వీరాభిమాని ఇతను రాముకి, అంటే మేము అందరం రాముని ఇష్టపడతాం, కానీ ఒక దశలో రాము అంటే మాకు కోపం వచ్చేంత ఎక్కువ ఇతను పొగుడుతూ ఉంటాడు. అది 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 అతను అంటే ఫుల్ టైం జీర్ణం చేసుకున్నాడు అది, అలాంటి వ్యక్తి అతను. ఆ తర్వాత బాంబే వెళ్ళాడు, ఇక రాము కూడా షాడోలాగా అలా ఉన్నాడు. అందుకనే నేను మాట్లాడినా, లేకపోతే రాము గారు ముందు కాదు మా షూటింగ్ లో మేము ఫోన్ చేసేటప్పుడు ఎప్పుడు సార్ గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్, నైస్ గారు, థ్యాంక్ యూ. పూర్తిగా ఆర్జీవీగా